ప్రజల ఆరాధ్య నాయకుడు స్వర్గీయ ఎన్టీఆర్ పేరు మీద కొనసాగుతున్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చడంపై జగన్ ప్రభుత్వం తీసుకున్న దుర్మార్గపు చర్య అని పాలకొండ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ నిమ్మక జయకృష్ణ అభివర్ణించారు. బుధవారం పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జయకృష్ణ ఆధ్వర్యంలో హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పునకు నిరసనగా ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహం వద్ద ప్రభుత్వ చర్యలకు నిరసన తెలిపారు. అలాగే నిమ్మక జయకృష్ణ మాట్లాడుతూ, ఇది ఒక పిచ్చి తుగ్లక్ పాలనకు నిదర్శనమని, అలాగే వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అలాగే ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ కార్యకర్తలు హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చవద్దంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కె అప్పలనాయుడు, గంటా సంతోష్, రామినాయుడు తదితరులు పాల్గొన్నారు. నిజంగానే తుగ్లక్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఉన్నటువంటి పేరుని ఈరోజు అత్యవసరంగా మార్చాల్సినటువంటి అవసరమేముంది? నందమూరి తారక రామారావు గారు, మాజీ సీఎం గారు, ఆయన పేరు పెట్టేటప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేశారు. మరి ఇటువంటి సమయంలో ఈ దుర్మార్గమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ యూనివర్సిటీ, హెల్త్ యూనివర్సిటీ పేరుని మరి వెంటనే తీసివేయడం చాలా బాధాకరం. దీన్ని తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మరి ఇటువంటి తుగ్లక్ పనులు చేస్తే తప్పకుండా వచ్చే ఎన్నికల్లో నీకు ప్రజలందరూ కూడా బుద్ధి చెప్తారని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేశారు. మరి ఇటువంటి సమయంలో ఈ దుర్మార్గమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ యూనివర్సిటీ, హెల్త్ యూనివర్సిటీ పేరుని మరి వెంటనే తీసివేయడం చాలా బాధాకరం. దీన్ని తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మరి ఇటువంటి తుగ్లక్ పనులు చేస్తే తప్పకుండా వచ్చే ఎన్నికల్లో నీకు ప్రజలందరూ కూడా బుద్ధి చెప్తారని పత్రికాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.